అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను. ఏమండి? హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏండు అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళ్ళదువుగానేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాష్ చిన్నానా? వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదాన్ని? నువ్వు స్ట్రెయిన్ కావద్దు, ప్లీజ్ క్లోజ్ చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు? ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్. మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా 2వ బాయ్ ఫ్రెండ్ కలవడానికి. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి, నీకు 60 లాభాలా, తీసేయి. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడిన తర్వాత మిగిలింది అదే కదా. ఏమండి, నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు, అవసరమైతే దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది, మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికే లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. కప్పల గెంతుతున్నాడు వీడు. ఇవాళ ఏం పెడతాడు ఏంటో పెంట. సార్, 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 ఏంటి సార్ అలా కప్పల గెంతుతున్నారు? నిద్ర పెట్టట్లే. మా ఫ్రెండ్ కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పల గెంతరా అదే పెట్టేద్దని చెప్పాడు, ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా 4 కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠి వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు, ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే 2వ భార్య చెడ్డదన? 2వ భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. 2వ భార్య కూడా మంచిదే. ఆవిడికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు వేటకెళ్లారు, వెళ్ళి 7 చేపలు తెచ్చారు. అప్పుడు ఆ 7 చేపలు తీసుకెళ్లి ఎండ పెట్టారు. అందులో 6 చేపలు ఎండిన, 7వ చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప, నాకు గడ్డివాం అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మన లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా, అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి, గడ్డివామా గడ్డివామా నువ్వు ఎందుకు అడ్డు వచ్చావే అంటే, నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవా ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే, నన్ను పాలే రిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి, పాలేరా పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే, నాకు అవ్వ బొమ్మ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ అవ్వ నువ్వెందుకు బొమ్మ పెట్టలేదు అంటే, మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లడి దగ్గరికి వెళ్ళి, పిల్లడో పిల్లడో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్ బొక్కలో కథ? చేప ఎక్కడైనా మాట్లాడుద్దా?
కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా, ఆవెక్కడైనా మాట్లాడుద్దా, ఇవన్నీ ఎలాగొంచు. చీమ మాట్లాడటమేటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు మాట్లాడించు. మాట్లాడుతుందంటే నమ్మేడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోళ్ళు కాదు సార్, అసలు ఆ విషయం తమరు గుర్తించుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకొద్దాం, దాంతోనూ మాట్లాడిద్దు. కానీ ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ని. వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా సార్? ఎవరు ఫోన్ అండి మీ ఫ్రెండ్ అంట? వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పట్టాలేదనుకుంటారు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు చేయమన్నారు. సర్లేరా పూసుకి, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా, పెట్టేస్తున్నారా? అలాగే పెట్టేస్తున్నా. పెట్టండి 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 పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోండి? నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడుతుంది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా, అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అయి చేయమన్నారు కదా, అదే ముఖాంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరు ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు? అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి ఉండదు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోడా? అబ్బే తమరు పిచ్చోళ్ళండి సార్, అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటలా గుట్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో, హలో పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావు మాట్లాడుతున్నాను. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండు గారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. చేశాను చూస్తున్నావు.